భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక గొప్ప ఘట్టమని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థల్ని కానీ ప్రజల హక్కుల్ని కానీ పిచ్చిమీరిన అవినీతిని కానీ చోటు చేసుకున్న సందర్భాలు నిస్సహాయమైనటువంటి ప్రజలను చైతన్యపరచడానికి ఇలాంటి సందర్భాలు వస్తాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి నాయకత్వం వహించి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేసి ప్రజాస్వామ్య పద్ధతిలోనే మళ్ళీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్న వ్యవస్థలన్నింటినీ పునరుద్ధరించుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానికి గాను రేపు కుజ్జిరియాలో ప్రారంభమై లొద్దపుట్టి దగ్గర ఉన్నటువంటి ఈ పైలాన్ని ఆవిష్కరించి 2.5 గంటలకు సభాస్థలికి చేరుకుని అతను ముగింపు ప్రసంగాన్ని చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితుల్ని అతని 341 రోజుల్లో అధ్యయనం చేయడమే కాకుండా ప్రజలంటే వివిధ వర్గాలు, వివిధ కులాలు, వివిధ వృత్తులు, వివిధ జీవన విధానాలు కలిగినటువంటి ప్రజల్ని కలవడం జరిగింది. వారి పరిస్థితులను అధ్యయనం చేయడం జరిగింది. పరిపాలకుడిగా ఎదుగుతున్నటువంటి ఎవరికైనా ఈ అనుభవం గొప్పగా ఉపయోగపడుతుంది. ఒక పరిపాలకుడికి ఇలాంటి అనుభవం రావడం అని అంటే ఆ రాజ్యానికి మేలు చేకూరడం అని నేను భావిస్తున్నాను. ఈవేళ అతను చేసినటువంటి ప్రక్రియ దేశంలో మునుముందు ఆదర్శప్రాయమైనదిగా మిగులుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో పునరావృతమైనా దానికి ఇదే పరిష్కార మార్గం అని అందరూ ఆలోచించే స్థితిలో ఈ పాదయాత్ర జరిగింది. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడమే కాకుండా మా అందరికీ నాయకుడు కావడం మా అందరికీ గౌరవం కావడం, ఇది లక్ష్యం నెరవేరే వైపు ఇది సాగింది, మా అందరికీ తృప్తిగా ఉంది. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.